Hello friends, welcome to my channel. Andarki namaskaram andi. Ee roju nenu 4 December 2022 Eenadu Adivaram pustakamlo vachina Padavinodamloni prashnalaku samadhanalu rastunanu. Munduga addamloni prashnalu chuddamu. Pakshamlo 12o tidi. Dwadasi. నిలువు ఒకటి ఒక యుగం ద్వాపరం ద్వాపర యుగం అంటాం కదా ద్వాపరం నిలువు రెండు ముక్కంటి ముక్కంటి అంటే శివుడు శివుడు నిలువు నాలుగు అలా అలా అంటే కెరటం కెరటం అడ్డము మూడు జాతీయ క్రీడ హాకీ కన్నా మిన్నగా మన దేశంలో అపార జనాదరణ కలిగినది క్రికెట్టు క్రికెట్టు అడ్డము ఐదు గుడి గుడి అంటే కోవెల కోవెల నిలువు ఆరు చంద్రకాంతి వెన్నెల వెన్నెల అడ్డము ఏడు దారి తప్పిన ఆవు దారి తప్పిన అంటున్నాడు కాబట్టి ఇటు నుంచి రాయాలి ఆవు గోవు అని కూడా రాసుకోవచ్చు ఆవు అడ్డము ఎనిమిది ముదిత ముదిత అంటే స్త్రీ స్త్రీ అడ్డము పది శ్రీరంగనాథుడు రంగడు అడ్డము పన్నెండు అవరోధం ఆటంకం ఆటంకం అడ్డము పద్నాలుగు గగ్గోలు అలజడి నిలువు తొమ్మిది స్వర్ణం స్వర్ణం అంటే పైడి పైడి అడ్డము పదహారు దురద దురద అంటే తీట తీట నిలువు పదకొండు అతిశయపు మాటలు గప్పాలు గొప్పలు అంటాం కదా ఇక్కడ గప్పాలు అని రాయాలి గప్పాలు నిలువు పన్నెండు కేలి క్రీడ ఆట నిలువు పదమూడు సంవత్సరంలో మూడో భాగం కందాయం కందాయం అడ్డము పదిహేడు ఒక పళ్ళ చెట్టు నిమ్మకాని నిమ్మ దానిమ్మ నిలువు పద్నాలుగు విక్రయం విక్రయం అంటే అమ్మకం నిలువు పదిహేను పార్వతి జయ నిలువు పదహారు ధోరణి వాలకం తీరు నిలువు పద్దెనిమిది నోట్లు నాణేల రూపంలో సొమ్ము నగదు నగదు అడ్డము పద్దెనిమిది 12 మందిలో 8 మంది వెళ్ళిపోగా మిగిలినది ఎందరు నలుగురు అడ్డము ఇరవై నీచం నికృష్టం అంటే హేయం అని హేయం నిలువు పంతొమ్మిది గురువు చూపు
గురుదృష్టి. గురుదృష్టి, గురువు చూపు అంటే గురుదృష్టి అని. నిలువు 20, మంచు కురిసే ఋతువు. హేమంతం, హేమంత ఋతువు అంటాం కదా, హేమంతం. అడ్డము 21, కాంస్యం. కాంస్యం అంటే కంచు. అడ్డము 24, పొగ. పొగ అంటే ధూమం, ధూమం. అడ్డము 25, ఈ నెల 1వ తేదీన కార్మిక దినోత్సవం. మే నెల అని, మే ఫస్ట్ కార్మిక దినోత్సవం అంటాం కదా, మే నెల, మే. అడ్డము 26, వెండి. వెండి అంటే రజతం, రజతం. నిలువు 22, చిన్న కత్తి, చురకత్తి, చురకత్తి. నిలువు 23, దెబ్బ, ఘాతం. నిలువు 27, ఉదకం. ఉదకం అంటే జలం, జలం. అడ్డము 28, దౌర్భాగ్యం, దురదృష్టం, దురదృష్టం. అడ్డము 30, కలహం. కలహం అంటే తంపి, తంపి. అడ్డము 32, సర్వం, సమస్తం, సకలం, సకలం. నిలువు 29, ఆరంభం కోల్పోయిన వీరముద్ర. వీరముద్ర అనే పదంలో ఆరంభం కోల్పోయింది అన్నాడు, కోల్పోయింది అంటున్నాడు. వి తీసేస్తే రముద్ర అని వస్తుంది, రముద్ర, రముద్ర. అడ్డము 33, పిడికిలి, బిచ్చం, ముష్టి, ముష్టి. అడ్డము 35, ఎల్లప్పుడూ, నిరంతరం, సదా, సదా. నిలువు 31, కొంచెం. కొంచెం అంటే పిసరు. నిలువు 34, సునిశితమైన దృష్టి కలిగిన పక్షి, సునిశితమైన దృష్టి కలిగిన పక్షి. 34, డేగ, డేగ. అడ్డము 37, కొంతమందికి మంచం మీద అలా వాలగానే వచ్చేస్తుంది నిద్ర. అడ్డము 38, శత్రువులు, శత్రువులు అంటే పగవారు, పగవారు, పగదారి. ఇక్కడ పగవారు అని వస్తుంది. నిలువు 36, మోక్షం. మోక్షం అంటే ముక్తి, ముక్తి. నిలువు 37, రోజు. రోజు అంటే నిత్యం, ప్రతినిత్యం అంటాం కదా, నిత్యం. నిలువు 38, పందెం. పందెం అంటే పనం, పనం. అడ్డము 41, దేహబలం, శక్తి, శక్తి. అడ్డము 42, యుద్ధం. యుద్ధం అంటే రణం. అడ్డము 43, భయానకం, భయంకరం,
భయంకరం. అడ్డము 45, అదృశ్యం, మాయం, మాయం. అడ్డము 47, అడ్డం 25తో ఓ సాధు జంతువు. అడ్డం 25 మే వచ్చింది కదా, ఓ సాధు జంతువు అన్నాడు మేక. ఇక్కడ మే వచ్చింది కాబట్టి ఇక్కడ కా అని రాయాలి, మేక. అడ్డము 48, చేపల్ని దేంతో పడతారు, వల. నిలువు 40, వధువే వరుణ్ణి ఎంచుకునే ఏర్పాటు, స్వయంవరం, స్వయంవరం. నిలువు 41, బాణం, శరం, శరం. నిలువు 42, వేగం, వేగం. నిలువు 42, వేగం, వేగం అంటే రయం, రయం. నిలువు 44, స్వప్నం, కళ. నిలువు 45, పాండురాజు భార్య, మాద్రి. నిలువు 46, నాగలి, నాగలి అంటే హలం, హలము అంటాం కదా, హలం. నిలువు 49, ఉపకారం, ప్రయోజనం, మేలు. అడ్డము 53, క్షీరం, పాలు. అడ్డము 52, శత్రుత్వం, వైరం. అడ్డము 51, ఆలస్యం, జాగు, విలంబం, విలంబం. అడ్డము 50, కొండ, అద్రి. నిలువు 39, బంధుత్వం, బంధుత్వం అంటే వావి, వావి. అడ్డము నిలువు అన్ని ప్రశ్నలు అయిపోయాయి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.